ఫ్రెండ్స్, ఈ వీడియో మొబైల్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయము. ఫ్రెండ్స్, మన మొబైల్ పోతే ఎప్పటికి కూడా దొరకదు. బట్ ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఏమైనా ట్రై చేస్తే అక్కడ అది కూడా చాలా రేర్గా అయితే దొరుకుతుంది. అది కూడా చాలా టైం అయితే పడుతుంది. బట్ ఎందుకు ఈ వీడియో చేయడం అంటే, ఒకవేళ మన మొబైల్ పోయిందంటే, మన మొబైల్ పోతే ఎవరికైతే దొరికిందో లేదా ఎవరైనా మన మొబైల్ని తీసుకువెళ్ళినా దోపిడీ చేసినా వాళ్ళు ఏం చేస్తారంటే, మన మొబైల్కి ఏమైనా ప్యాటర్న్ పెట్టినా పాస్వర్డ్ పెట్టినా కానీ వాళ్ళు సిస్టమ్ దగ్గరికి వెళ్ళి అది రీసెట్ చేసి మొత్తం కూడా మళ్ళీ కొత్తగా అయితే వాళ్ళు యూజ్ చేస్తారు కదా. ఇప్పుడు అలా కాకుండా సరే వాళ్ళు యూజ్ చేస్తే చేయని, బట్ అందులో ఉన్న మనకు ఏమైనా పర్సనల్ డీటెయిల్స్ ఉంటే దానిలో కాపీ ఏమైనా మన పర్సనల్ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా పర్సనల్గా ఉంటే మనకు చాలా ఇబ్బంది పడుతుంది కదా. అందుకొరకు మనకు ఇప్పుడు ఏమవుతుందంటే, మనకు ఒక కొత్త అయితే ఒక వెబ్సైట్ అయితే లాంచ్ అయింది అనమాట. అదేంటంటే, ఇది 2019లో లాంచ్ చేయడం అయితే జరిగింది అనుకుంటా. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుండి ఒక కొత్త వెబ్సైట్ అయితే లాంచ్ చేశారనమాట. అది ఏంటంటే, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్. అంటే మనం జనరల్గా మొబైల్ పోతే మనమే మన మొబైల్ని మనమైతే బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన డీటెయిల్స్ ఇచ్చి మనం ఆ మొబైల్ని అయితే బ్లాక్ చేయొచ్చు, అండ్ అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా దొరికితే మనం మళ్ళీ అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఇప్పుడు కొత్తగా అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది మన మొబైల్ పోయిందంటే మనం ఇక్కడ వాళ్ళకు మనం బ్లాక్ చేయడం వలన మన మొబైల్ని అయితే వాళ్ళైతే ఏ విధంగా కూడా యూజ్ చేయలేరు, అండ్ వాళ్ళకు దొరికిన వేస్టే. లేకపోతే మనం ఎక్కడైనా మిస్ చేసినా మనమైతే అన్బ్లాక్ చేస్తాం కాబట్టి వాళ్ళైతే యూజ్ చేయలేరనమాట మన మొబైల్ని. సో అందుకొరకు ఈ వెబ్సైట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దీనికి కూడా కొంచెం ప్రాసెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది ఏమిటో మనం ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలానో ఇప్పుడైతే ఈ వీడియోలో చూడండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వారైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు, వీడియోలోకి వచ్చేద్దాం. వెబ్సైట్లోకి రండి. వెబ్సైట్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకు బ్లాక్ స్టోలెన్ లాస్ట్ మొబైల్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఇక్కడ డివైస్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఆ డివైజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలన్నమాట. మనం ఇక్కడ మన మొబైల్లో వేసింటాం కదా 2 మొబైల్ నెంబర్స్, ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలా. ఇక్కడ ఫస్ట్ వన్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, అండ్ సెకండ్ వన్ ఇచ్చేయండి. ఇచ్చాక మనకి ఇక్కడ ఐఎంఈ నెంబర్ అని అడుగుతుంది. ఐఎంఈ నెంబర్ అనేది 15 నెంబర్స్ ఉంటుంది. అదైతే ఇక్కడ రెండు ఉంటాయి మన మొబైల్లో కూడా ఐఎంఈ నెంబర్ అనేది. ఆ ఐఎంఈ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఐఎంఈ నెంబరు తెలియకపోతే ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి *#06# అని టైప్ చేయండి. మీకు అక్కడ ఐఎంఈ నెంబర్ అనేవి రెండు కూడా డిస్ప్లే అవుతాయి అనమాట. ఇక్కడ మనం ఇక్కడ బ్రాండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మనకు మొబైల్ మోడల్ ఉంటుంది కదా, బ్రాండ్ ఉంటుంది కదా. అంటే ఎగ్జాంపుల్గా మనకి చూసుకుంటే ఇప్పుడు శాంసంగ్ లేదంటే మనకు రియల్మీ అంటే మొబైల్ అనమాట, మన మొబైల్ ఏది అని ఈ కంపెనీ ఆ బ్రాండ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ డివైజ్ మోడల్, అంటే మనకు ఇప్పుడు రియల్మీ A1 అట్లా ఉంటాయి కదా. అంటే ఎగ్జాంపుల్గా శాంసంగ్ F12 ఏ సిరీస్ అట్లా వస్తుంటాయి కదా సిరీస్, ఆ సిరీస్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం అప్లోడ్ పర్చేస్ ఇన్వాయిస్, అంటే మనం పర్చేస్ చేసినప్పుడు మనకు ఒక బిల్ కాగితం ఇస్తాడు కదా, అదనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ ఫైల్స్ ఆ ఇన్వాయిస్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ లాస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఇక్కడ మనకు లాస్ట్ ఆఫ్ ప్లేస్ అంటే మనకి ఎక్కడైతే పోయిందో మన మొబైల్ ఆ ప్లేస్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలా. ఇక్కడ కరెక్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే మనకు ఎక్కడైతే పోయిందో ఆ ప్లేస్ అనేది కరెక్ట్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ లాస్ట్ ఆఫ్ డేట్, అంటే మనం ఇక్కడ మన డేట్ అంటే మనం ఎప్పుడైతే మన మొబైల్ పోయిందో ఆ డేట్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. అండ్ అనదర్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ సెలెక్ట్ డేట్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీ స్టేట్ ఏదైతే అది. అండ్ డిస్ట్రిక్ట్ అంటే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పోలీస్ స్టేషన్, అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కదా, మనం సెలెక్ట్ చేసుకున్నాక మనం కంప్లైంట్ చేయాలన్నమాట ఖచ్చితంగా. మన మొబైల్ ఎప్పుడైనా ఫ్రెండ్స్, మన మొబైల్ పోయిందంటే మీరైతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ మనం కంప్లైంట్ చేయాలన్నమాట. కంప్లైంట్ చేస్తేనే మనకి ఏదైనా సరే, ఒకవేళ దాదాపు అయితే దొరకకపోవచ్చు, ఒకవేళ కంప్లైంట్ చేస్తే మనకి అది కూడా చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట మొబైల్. అందువరకు మనకి బ్లాక్ చేసుకనిక మన మొబైల్ మనమే ఆన్లైన్లో మనకైతే కొత్తగా అయితే ఈ వెబ్సైట్ అనేది లాంచ్ చేశారనమాట. సో మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం కదా, ఆ కంప్లైంట్ స్టేషన్ అనేది ఇక్కడ ఇవ్వాలా.
అండ్ అదర్ వన్ వచ్చేసి పోలీస్ స్టేషన్ యొక్క కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనకు ఒక నంబర్ ఇస్తారనమాట. ఆ నంబర్ కంప్లైంట్ నంబర్, ఆ కంప్లైంట్ నంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనకు ఇచ్చాక మనం కంప్లైంట్ చేసినప్పుడు ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ అనేది ఒక కాపీ అనేది ఇక్కడైతే మనం అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ మోర్ కంప్లైంట్ అంటే మనం ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా కంప్లైంట్ ఇచ్చాము కదా, ఇచ్చింటాం కదా, ఆ కంప్లైంట్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇందులో ఏవి లేకపోయినా కానీ మనమైతే ఏం చేయనికైతే ఉండదన్నమాట, ఏవైతే డెఫినెట్లీ ఉండాలన్నమాట అన్నీ కూడా. ఇక్కడ మొబైల్ ఓనర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మనం మొబైల్ పర్చేజ్ చేసినప్పుడు ఒకవేళ మీరే అనుకో మీ పేరు మీద పర్చేజ్ చేస్తారు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు అనుకో మీ ఇంట్లో వాళ్ళ మీద అయితే పర్చేజ్ చేస్తుంటారు కదా, అంటే మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద అయితే తీసుకుంటుంటారు కదా, ఆ పేరు అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఒకవేళ మీరే తీసుకుంటే మీ పేరు ఇవ్వండి మీ ఓన్గా అయితే, లేదంటే మీరు ఆ మొబైల్ ఎవరి పేరు మీద అయితే తీసుకున్నారో వాళ్ళ పేరు అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఓనర్ నేమ్ దగ్గర ఓనర్ నేమ్ ఇవ్వండి అండ్ ఇక్కడ అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఇచ్చాక ఇక్కడ ఏం చేస్తారంటే అప్లోడ్ ఐడెంటిటీ ఉంది కదా, అంటే మీరు ఆ ఓనర్కి సంబంధించిన ఐడెంటిటీ అనేది అంటే ఇక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇక్కడ అదర్ అబ్సెంట్ అంటే అదర్ ఐడెంటిటీ, ఇందులో ఏది కూడా మీకు ఏదైతే ఉంటుందో అది అనేది ఆ ఐడెంటిటీ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చి ఇక్కడ అప్లోడ్ అనేది చేయాలన్నమాట చూస్ ఫైల్ దగ్గర. అండ్ ఇక్కడ ఐడెంటిటీ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఐడెంటిటీ నెంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చాక ఇక్కడ ఈమెయిల్ ఇవ్వండి, వారికి సంబంధించిన ఈమెయిల్ అనేది ఇచ్చాక ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఈ క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అంటే ప్రజెంట్ ఇప్పుడు వాడుతున్నది ఇవ్వాలన్నమాట, మీరు ప్రజెంట్ నెంబర్ అనేది. ఆ ప్రజెంట్ నెంబర్ ఇస్తే మనకి ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చాక ఇక్కడ మనం ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా క్లియర్గా చదువుకొని ఇక్కడ డిక్లరేషన్ అనేది ఇక్కడ టిక్ మార్క్ చేసి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేశాక వీళ్ళు 2 to 3 డేస్లో మనకైతే రివ్యూ చేసి మనకైతే మన మొబైల్ని అయితే బ్లాక్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది బ్లాక్ ఎందుకు చేసుకోవాలంటే మళ్ళా మనం అన్బ్లాక్ కూడా చేసుకోనికైతే ఉంటుందన్నమాట. అంటే పర్సనల్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సింది అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఒకవేళ ఎవరొకరైనా సరే ఇందులోకి వచ్చి బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. కరెక్ట్ ఇవన్నీ కూడా అన్నీ కూడా ఉంటే ఆ ఎంఈ నెంబర్ అండ్ కంప్లైంట్ అవన్నీ కూడా ఉంటే ఎవరు వెళ్తే వారు ఇందులో చేయడానికైతే ఉండదన్నమాట. లేకపోతే ఈ ఎవరైనా సరే ఈజీగా అయితే మళ్ళా ఇందులో అప్లోడ్ చేసి బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళైతే ఈ విధంగా అయితే కొత్తగా అయితే ఈ వెబ్సైట్ని లాంచ్ చేశారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట, మనం ఇందులో ఇచ్చే డీటెయిల్స్తోనే మొత్తం కూడా. ఇక్కడ ఐఎంఈ నెంబర్ అనమాట చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఐఎంఈ నెంబర్ మీ మొబైల్ నెంబర్ అవన్నీ ఇస్తాము కాబట్టి, ఇక్కడ కంప్లైంట్ రైజ్ చేసింది అదెల్లా ఇస్తాము కాబట్టి మనం నెక్స్ట్ మనం ఒకవేళ మొబైల్ దొరికిందంటే మనం మళ్ళీ మన మొబైల్ని అయితే అన్బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా దొరికినా కూడా మనం బ్లాక్ చేస్తే వాళ్ళకి యూజ్ అనేది ఉండదన్నమాట ఆ మొబైల్ అనేది. అందుకొరకు ఇదైతే కొత్తగా అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.